పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో 6 మంది ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలని గతంలో పిటిషన్ ఇచ్చాము. అలాగే హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, జలాల సురేందర్, చిరుమూర్తి లింగేల్ను డిస్క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టపగలే కూనీ చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. అనేక ప్రలోభాలకి గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ని కోరినట్టు ఆయన చెప్పారు. అందుకు సంబంధించి పదవ షెడ్యూల్ వివరాలను, అఫిడవిట్ను స్పీకర్కి అందించినట్లు భట్టి వివరించారు. అనేక ప్రలోభాలకి గురి చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను తక్షణం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ను కోరినట్లు ఆయన చెప్పారు. అందుకు సంబంధించి పదవ షెడ్యూల్ వివరాలను, అఫిడవిట్ను స్పీకర్కి అందించినట్లు భట్టి వివరించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలీ చేస్తాం. కూలీ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అనేక ప్రలోభాలకు గురి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తారు. దీనికి సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరకుండా చేరాలని చెప్పి శాసనసభకు సంబంధించి యాంటీ డిఫెక్షన్ బిల్లు సంబంధించి వీళ్ళంతా కూడా డిస్క్వాలిఫికేషన్కి చేయడానికి అర్హులు అవుతారు. ఇటువంటి శాసనసభ్యులందరూ కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పి టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్లు ప్రకారం, డిస్క్వాలిఫికేషన్ బిల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ సభాపతి గారు కలిసి ఈరోజు మా ఇంట్లో 4 శాసనసభ్యులకు సంబంధించి ఈ సమాచారాన్ని వారు అందించడం జరిగింది. అఫిడవిట్తో సహా ఆ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారం ఆ ఫార్మెట్ ఎలా ఉందో ఆ ఫార్మెట్ ప్రకారం వారికి ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వారు లేకపోతే వారి నివాసం అయినటువంటి బాన్స్వాడలో వారి పుట్టినరోజు హైదరాబాద్ అందుబాటులో నేరుగా ఇప్పటికే నేరుగా వచ్చి వారి స్వగ్రహంలో వారు కలిసి బాన్స్వాడలో గతంలోనే మేము 6 సమర్థించి ఏప్రిల్ 14th రోజు హైదరాబాద్ శాసనసభ కార్యాలయంలో అందించాం. ఇప్పుడు 4 చిరుమర్తి లింగయ్య గారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు, సురేందర్ గారు, హరిప్రియా నాయక్ గారికి సంబంధించిన 4 సంరక్షణ సంబంధించినటువంటి పిటిషన్స్ అందించారు. అలాగే కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీలో మేము చేరుతున్నాం చేరామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిన శాసనసభ్యులు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని నిర్జర్ దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక కుట్రపూర్తికంగా కొన్ని ప్రకటనలు కూడా చేస్తాం. అవగాహన లేనటువంటి శాసనసభ్యులు, అవగాహన లేనటువంటి కొద్దిమంది టీఆర్ఎస్ నాయకత్వం ఈ కుట్రపూరితమైనటువంటి నిర్జర్ వాదాన్ని బయటకు తీసుకొచ్చి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో నిర్జర్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి మేము సమగ్రమైనటువంటి సమాచారం హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులతో సంబంధించి సమాచారంతో సహా ఈరోజు అటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ రాజ్యాంగ ప్రకారం ఇది విరుద్ధం, ఇటువంటి ప్రక్రియ ఎవరు ఆలోచన చేసినా, ఎవరు అటువంటి ప్రయత్నాన్ని కోరుకున్నా ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్టివిటీగా, క్రైమ్గా పరిగణించబడుతుంది, ఇది చేయకపోయింది కాదని చెప్పేసి స్పష్టంగా దానికి సంబంధించిన లేఖలు కూడా 2 గౌరవ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వారి గృహంలో బాన్స్వాడలో ఇప్పుడు అందించడం జరిగింది. ఆ అందించినటువంటి సమాచారాన్ని మీతో వారి గృహంలో పంచుకుంటారు.